హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకరా విద్యాలయ. ఫ్రెండ్స్, గత కొన్ని రోజుల నుంచి వివిధ కారణాల వల్ల మేము వీడియోస్ అప్లోడ్ చేయలేదు. దీని కారణం యూట్యూబ్లో మానిటైజేషన్కి సంబంధించి సెట్టింగ్స్ మార్చడం వల్ల ఛానల్ అంతరాయం వచ్చింది. యూట్యూబ్ నుంచి సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఎంతోమంది విద్యార్థులు మా మీద నమ్మకం ఉంచి మరలా వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు. విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి రిక్వెస్ట్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని వీడియోస్ ముందుగా చేయదలిచాము. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది గత సంవత్సరం మరియు ఈ సంవత్సరంలో ఇస్రో ప్రయోగించిన ముఖ్యమైన ఉపగ్రహాల గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ప్రైమ్ మినిస్టర్ కింద స్పేస్ కమిషన్ ఉంటుంది, అలాగే ప్రైమ్ మినిస్టర్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని కూడా ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఇస్రో సంస్థ పనిచేస్తుంది. ఆ ఇస్రో సంస్థ కింద అనుబంధమైన కొన్ని విభాగాలు కూడా ఉన్నాయి. అవి మీకు ఇస్రో స్ట్రక్చర్ పక్కన ఇవ్వడం జరిగింది, చూడండి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయము, ఇస్రోకి సంబంధించిన వాణిజ్య విభాగము యాంట్రిక్స్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయము, ఇంపార్టెంట్ బిట్. స్పేస్ కమిషన్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ రెండు కూడా ప్రైమ్ మినిస్టర్ కింద వర్క్ చేస్తాయి. ఇస్రో సెంటర్స్ భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూడండి. గత సంవత్సరం 2018లో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల వివరాలని చూద్దాము. ఫ్రెండ్స్, ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల వివరాలను డయాగ్రామ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ మొదట 12 జనవరి శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C-40 అనే వెహికల్ ద్వారా 31 ఉపగ్రహాలు లాంచ్ చేయడం జరిగింది. అందులో 28 వేరే కంట్రీకి సంబంధించింది, 3 భారతదేశానికి చెందినవి. ఆ 3 కార్టోసాట్2, మైక్రోసాట్, INS-1C అనే ఉపగ్రహాలు. ఫ్రెండ్స్, రెండోది March 29 శ్రీహరికోట నుంచి GSAT-6 అనే ఉపగ్రహాన్ని GSLV అనే వాహక నౌక ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్టడం జరిగింది. అది ముఖ్యంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ సైనిక కార్యకలాపాల కోసం ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ GSLV అంటే జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్. ఫ్రెండ్స్, మూడోది ఉపగ్రహం కాదు, రాకెట్. ఇది ఏప్రిల్లో తిరువనంతపురంలోని తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి RH-300 Mark II అనే రాకెట్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఇది వాతావరణ అధ్యయనం కోసం ఉపయోగిస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, నాలుగోది April 12 శ్రీహరికోట నుంచి INS-1A అనే ఉపగ్రహాన్ని PSLV-C-41 అనే వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది GPS అంటే. GPS అమెరికా అభివృద్ధి చేసిన టెక్నాలజీ. అది GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇది ముఖ్యంగా ఒక లొకేషన్ గురించి వివరాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి టెక్నాలజీనే మన భారతదేశం కూడా అభివృద్ధి చేస్తోంది. దాని పేరు నావిక్. మన దేశం అమెరికా మీద ఆధారపడకుండా ఉండడానికి ఇలాంటి టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఆ నావిక్కి ఉపయోగపడేదే INS-1A అనే ఉపగ్రహము. INS-1A అంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఐదోది September 4 శ్రీహరికోట నుంచి UKకి సంబంధించిన 2 ఉపగ్రహాలని ప్రవేశపెట్టడం జరిగింది. నోవా SAR మరియు S-14 అనే ఉపగ్రహాన్ని
PSLV-C-40 అనే వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం ద్వారా 220 కోట్ల ఆదాయం వచ్చింది. ఇస్రోకి సంబంధించిన వాణిజ్య సంస్థ అయిన యాంట్రిక్స్ కార్పొరేషన్కి 220 కోట్లు అందాయి. నెక్స్ట్ వచ్చేసి GSAT-29 అనే ఉపగ్రహం. ఈ ఉపగ్రహాన్ని నవంబర్ నెలలో శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. శ్రీహరికోట ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ GSAT-29 అనే ఉపగ్రహం GSLV-Mark-3D2 అనే రాకెట్ ద్వారా లేదా లాంచింగ్ వెహికల్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. GSLV అంటే జియోసింక్రోనస్ లాంచింగ్ వెహికల్. ఇక్కడ ఒక విషయం వెరీ ఇంపార్టెంట్, GSAT-29 అనే ఉపగ్రహము GSLV-Mark-3 అనే రాకెట్ ద్వారానే అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. PSLV అనే రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టలేదు. కారణం ఎందుకంటే GSAT ఉపగ్రహం అనేది సుమారుగా 3,400 కేజీల బరువు ఉన్న ఉపగ్రహం కాబట్టి GSLV-Mark-3 అనే రాకెట్ ద్వారానే ప్రవేశపెట్టారు. PSLV అనే రాకెట్ ఇంత బరువు ఉన్న ఉపగ్రహాన్ని తీసుకెళ్లలేదు కాబట్టి ఈ GSAT అనే ఉపగ్రహాన్ని GSLV-Mark-3 అనే రాకెట్ ద్వారానే అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ GSLV-Mark-3 అనే రాకెట్ సుమారుగా 4,000 కేజీల బరువు ఉన్న ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టగలదు. ఈ GSAT అనే ఉపగ్రహం ముఖ్యంగా కమ్యూనికేషన్ పర్పస్ కోసం ఉపయోగపడుతుంది. మన దేశంలోని జమ్మూ కాశ్మీర్ మరియు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఉపయోగిస్తారు. నార్త్ ఈస్ట్ స్టేట్స్ వచ్చేసి అస్సాం మరియు అరుణాచల్ లాంటి రాష్ట్రాలు. ఈ ఉపగ్రహం HD ఇమేజెస్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన దేశానికి చెందిన ఐసిస్ అనే ఉపగ్రహం. నవంబర్ నెలలో శ్రీహరికోట నుంచి ప్రవేశపెట్టారు. PSLV-C-43 అనే రాకెట్ ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. ఐసిస్ అబ్రివేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్. ఈ ఐసిస్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్. ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఐసిస్ అనేది ఇండియాస్ ఫస్ట్ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్. దీంతో పాటుగా 30 ఉపగ్రహాలని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వచ్చేసి GSAT-11 అనే ఉపగ్రహం. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. GSAT-11 ఉపగ్రహం డిసెంబర్ నెలలో కౌరు లాంచ్ బేస్ ఫ్రెంచ్ గయానా నుంచి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. షార్ నుంచి కాదు ఫ్రెండ్స్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే GSAT-11 అనేది ఇండియాస్ హెవియెస్ట్ శాటిలైట్, అంటే భారతదేశంలోనే అత్యంత బరువైన ఉపగ్రహం ఇది. దీని వెయిట్ వచ్చేసి సుమారు 5,850 కేజీలు. ఇంత బరువు ఉన్న ఉపగ్రహాన్ని మన భారతదేశం నుంచి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టగలిగే రాకెట్స్ లేవు కాబట్టి ఫ్రెంచ్ గయానా నుంచి Ariane-5 VA అనే వాహక నౌక ద్వారా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ GSAT-11 అనే ఉపగ్రహాన్ని బిగ్ బర్డ్ అని కూడా పిలుస్తారు. ఈ GSAT-11 భారత్ నెట్ ప్రాజెక్ట్ ఉపయోగించడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. భారత్ నెట్ అంటే ఏంటంటే మన భారతదేశంలోని మాలుమూర గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ కల్పించే ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్కి GSAT-11 ఉపగ్రహం ఉపయోగపడుతుంది. ఈ పాయింట్ వచ్చేసి ఎగ్జామినేషన్ పాయింట్లో వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి GSAT-7 అనే ఉపగ్రహం. ఇది డిసెంబర్ నెలలో శ్రీహరికోట నుంచి GSLV-F-11 అనే వాహక నౌక ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. ఇది దీని వెయిట్ వచ్చేసి సుమారు 2,250 కేజీలు. మీ అందరికీ తెలుసు GSLV అంటే జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్.
ఈ ఉపగ్రహం మిలిటరీ కమ్యూనికేషన్స్ కు ఉపయోగపడుతుంది, అంటే భారతదేశ రక్షణ రంగానికి సంబంధించిన కమ్యూనికేషన్స్ కి ఉపయోగపడుతుంది ఇది. నెక్స్ట్ ఇది ఇస్రో 2022 కల్లా మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ను చేపట్టబోతోంది. అంటే ఏంటంటే అంతరిక్షంలోకి మానవుల్ని పంపించడం. ఇంతవరకు 3 దేశాలు అమెరికా, రష్యా, చైనా దేశాలు సాధించాయి ఘనత. ఈ ఘనత సాధిస్తే ప్రపంచంలో మన దేశం 4వ దేశం అవుతుంది. ఈ కార్యక్రమం కింద ఇస్రో 2 సార్లు మానవరహిత అంతరిక్ష యాత్రను చేపడుతోంది. మానవరహిత అంతరిక్ష యాత్ర అంటే అంతరిక్షంలోకి మానవులు లేకుండానే యాత్రను చేపట్టడం. ఇది ఎందుకంటే ఏవైనా సమస్యలు తలెత్తితే వాటి ముందుగానే తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. తర్వాత మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపడుతుంది, అంటే మానవుల్ని అంతరిక్షానికి పంపుతుంది. అంతరిక్షంలోకి పంపించిన మానవులను ఆస్ట్రోనాట్స్ అంటారు. ఈ యాత్ర సుమారు 7 రోజుల పాటు జరుగుతుంది. దీనిలో 3 భారతదేశానికి చెందిన 3 భారతీయ ఆస్ట్రోనాట్స్ పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రధాన కార్యాలయం హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ను బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో లాంచింగ్ వెహికల్ గా GSLV Mark III ఉపయోగిస్తున్నారు. GSLV అంటే జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్. ఈ కార్యక్రమం యొక్క మొత్తం ఖర్చు సుమారు 10,000 కోట్లు. ఈ కార్యక్రమంలో భాగంగా మానవుల్ని భూమి నుండి సుమారు 300 నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెడుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆస్ట్రోనాట్స్ కు బెంగళూరులో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ లో శిక్షణ ఇస్తున్నారు. అత్యాధునిక శిక్షణను రష్యాలో ఇప్పిస్తున్నారు. చిన్న ఉపగ్రహాలు ప్రయోగించడం కోసం ఇస్రో కొత్త రాకెట్స్ ని డెవలప్ చేస్తోంది. వాటినే స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్ అంటారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఇస్రో జమ్మూలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతోంది. ఎక్కడంటే జమ్మూలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ని ఏర్పాటు చేయబోతోంది. నెక్స్ట్ మన దేశ అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్. మళ్ళీ చెప్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన దేశ అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్, ఈయన శత జయంతి ఉత్సవాలు అంటే సెంటినరీ సెలబ్రేషన్స్ ఈ సంవత్సరం ఆగస్టు నుంచి సంవత్సరం పాటు ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక టీవీ ఛానల్ ను కూడా ఇస్రో ప్రారంభించే ఆలోచనలో ఉంది. చంద్రయాన్ 2లో భాగంగా విక్రమ్ సారాభాయ్ గుర్తుగా ల్యాండర్ కు విక్రమ్ అనే పేరు పెట్టారు. ఇది చంద్రుడి మీద దిగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అంటే ఈ కార్యక్రమంలో భాగంగా చిన్న ఉపగ్రహాల తయారీలో ఇస్రో శిక్షణ ఇస్తున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా 29 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 3 విద్యార్థులకు చొప్పున ఈ కార్యక్రమం కింద శిక్షణ ఇస్తారు. దీంట్లో 8వ తరగతి పాస్ అయిన విద్యార్థుల్ని సెలెక్ట్ చేసి 1 నెల పాటు శిక్షణను ఇస్తారు. నెక్స్ట్ ఉన్నతి ప్రోగ్రామ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉన్నతి ప్రోగ్రామ్ మీన్స్ యూనిస్పేస్ నానో సాటిలైట్ అసెంబ్లీ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమంలో భాగంగా నానో సాటిలైట్స్ తయారీలో శిక్షణ ఇస్తారు. నానో సాటిలైట్స్ అంటే 1 నుంచి 10 kg బరువు ఉన్న ఉపగ్రహాలు. ఈ ప్రోగ్రామ్ కింద 45 దేశాల నుంచి వివిధ వ్యక్తులకు 3 సంవత్సరాల పాటు యుఆర్ రావ్ స్పేస్ సెంటర్ లో శిక్షణ ఇస్తారు. ఫ్రెండ్స్,
ఇప్పటి వరకు ఇస్రోకు సంబంధించిన వివిధ ఉపగ్రహాల ప్రయోగాలు మరియు ముఖ్యమైన ప్రోగ్రామ్స్ గురించి డిస్కస్ చేశాము. ఇస్రో తర్వాత చేపట్టబోయే ఉపగ్రహాల ప్రయోగాలు మరియు కార్యక్రమాల గురించి ఈ సంవత్సరం చివరిలో ఇంకొక వీడియో పెడతాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శంకర విద్యాలయ. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని మరియు డౌట్స్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.